హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్. మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్ బై పండు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మంచి సేఫ్టీ కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది. ఈ వెహికల్ డీటెయిల్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్, మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ అన్వేషణలో ఉంటే కనుక మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ త్రూ అయితే రెగ్యులర్గా సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. వీలైతే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసి మీకు నచ్చిన కార్ ఏదైతే ఉంటే కనుక ఓనర్ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది. డైరెక్ట్గా కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ని చూసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అట్లనే మీరు కనుక మీ వెహికల్ని కనుక అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీ కార్ ఇమేజెస్ కానీ వీడియో కానీ ఈ విధంగా తీసి మనకి పంపించినట్లయితే కనుక మన ఛానల్లో ఈ విధంగా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాము. ఒకవేళ మన ఛానల్ త్రూ కనుక మీ వెహికల్ సేలైతే మీరు మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికి రిఫర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికి ప్రిఫర్ చేసినట్లయితే అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ కంటే పెద్ద మోటివేషన్. దాని గురించి అయితే మేమైతే రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాము. సో వీలైతే కనుక ఒకసారి ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి కార్స్ అయితే అప్లోడ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. సో వీడియోస్ కూడా స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మంచి సేఫ్టీ కారు, టాటా హారియర్ ఎగ్జెడ్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వేరియంట్ చూసుకున్నట్లయితే కనుక 2020 మోడలు, 21 రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 110,000 కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది. అది కూడా సింగిల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది. ఈ వెహికల్ చూసుకోండి మీరు. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది టాప్ ఎండ్ అండ్ దీనికి మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువనే ఉంటాయి. అండ్ టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోయింది. మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. వెహికల్ని మీరు 360 డిగ్రీస్ వీలు చూసుకోండి. ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే మనకి వీడియోలో అయితే కనిపించట్లేదు. నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్నీ దగ్గరుండి ఇన్స్పెక్షన్ చేసుకోండి. వీలైతే మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి. అవసరమైతే షోరూమ్కి వెళ్ళి షోరూమ్లో కూడా చెక్ చేయించుకోవచ్చు. మీకు ఈ వెహికల్ని ఇస్తారు. మీకు వెహికల్తో పాటు ఒక డ్రైవర్ని అయితే ఇచ్చి పంపిస్తారు. సో వెహికల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్ నుంచి అయితే మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి అయితే వచ్చింది. వెహికల్ నెంబర్ కూడా నేను మీకు విజిబుల్గానే పెడుతున్నా. మీరు షోరూమ్ ట్రాక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సర్స్ అండ్ డ్యూయల్ సన్ రూఫ్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది. అంటే ప్యాసింజర్ సైడ్ ప్యాసింజర్ డ్రైవర్ క్యాబిన్లో ఒక సన్ రూఫ్ అండ్ బ్యాక్ సైడ్ రేర్ సీట్లో అయితే ఒక సన్ రూఫ్ అయితే ఉంటుంది. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది, రేర్ ఏసీ ఉంటుంది. కంప్లీట్గా లగ్జరీ అండ్ సేఫెస్ట్ కార్ ఇది. 5-స్టార్ రేటింగ్ ఉన్నటువంటి కారు. ఈ వెహికల్ గురించి పెద్ద నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజుల్లో టాటా అంటే బిల్డ్ క్వాలిటీ అంటే టాటా. సో ఇండియాలో మంచికి లగ్జరీ సెగ్మెంట్ ఏది అంటే చాలా వరకు అయితే ఈ రోజులు అయితే టాటాకే ప్రియారిటీ ఇస్తున్నారు సేఫ్టీ పరంగా చూసుకునే వాళ్ళైతే. సో ఇది ఒక మంచి బడ్జెట్ ప్రీమియం లగ్జరీ కార్ ఇది. సో ఈ వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఓనర్ నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది, డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి. వాళ్ళు లొకేషన్ గైడ్ చేస్తారు. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. మీకు ఒకవేళ ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్స్చేంజ్లో కావాలంటే మీ దగ్గర మంచి కార్, నాన్ యాక్సిడెంట్ కార్ ఏదైనా ఉంటే కనుక తీసుకెళ్తే వాళ్ళు కూడా మీ కార్ని ఇన్స్పెక్షన్ చేసి మీ కార్కు ఒక ఆఫర్ ఇస్తారు. సో ఓకే అంటే కనుక ఎక్స్చేంజ్లో కూడా మీ కార్ని అయితే వీళ్ళైతే తీసుకుంటారు. లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర అయితే ఉంటుంది, నాగోల్ దగ్గర. అండ్ ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 16,90,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా వరకు అయితే తగ్గుతుంది. సో మీకు కనుక ఈ వెహికల్ నచ్చినట్లయితే కనుక ప్రైస్ కూడా ఓకే అనిపిస్తే కనుక మీకు ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది, డైరెక్ట్గా ఓనర్కి అయితే కాల్ చేయండి. లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అన్నీ చూసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అట్లనే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే వీలైతే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. ఎవరికైనా ఈ కార్ గురించి వెతుకుతున్నట్లయితే కనుక వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయినట్లయితే కనుక వాళ్ళు వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే తీసుకుంటారు. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకైతే వీడియోలో అయితే కనిపించట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే షేర్ చేయండి.